2023లో మీరే ఒక బ్రాండ్ గా మారాలనుకుంటున్నారా? గంపగారి ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. ఆయుష్మాన్ భారత్ అంటే ఇది నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ అనమాట. సో ఈ మధ్య కాలంలో మనం ఆగస్ట్ 15 నుంచి మనం ఎక్కువగా వింటున్నాం అయిపోయారు. సో యాక్చువల్గా ఇది భారతదేశంలో చాలా ముందే రావాల్సింది, ఎందుకంటే మనకి ఫారిన్ కంట్రీస్లో తీసుకున్నట్లయితే నేషనల్ హెల్త్ ఏజెన్సీస్ అని ఒక సపరేట్గా ఒక హెల్త్ ఆర్గనైజేషన్స్ ఉంటాయన్నమాట. ఇవి గవర్నమెంట్ త్రూనే రన్ అవుతుంటాయి. సో ఇక్కడ ఏంటంటే ప్రతి సిటిజన్కి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రతి ట్రీట్మెంట్ కూడా, అంటే చిన్న వైద్యం దగ్గర నుంచి పెద్ద వైద్యం వరకు కూడా ప్రతిదీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తారనమాట. సో ఇక్కడ మన ఇండియాలో ఇంకా అది రాలేదు. సో లక్కీగా ఏంటంటే మనకి ఆగస్ట్ 15న సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్కీమ్ ఒకటి తీసుకురావడం జరిగింది. సో ఈ వీడియోలో అసలు ఆయుష్మాన్ భారత్ అంటే ఏంటి, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అని మనం తెలుసుకుందాం. హలో గాయస్, దిస్ ఇస్ హేమంత్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో యాక్చువల్గా ఈ ఆయుష్మాన్ భారత్ అనేది ఎవరికి వర్తిస్తుంది అనేది ఒకసారి చూద్దాం. సో అంటే ఈ స్కీమ్ కింద మనకి దేశంలో ఉన్న దాదాపు 10 కోట్ల మంది పూర్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో, అంటే ఓవరాల్గా 10 కోట్ల మంది ఫ్యామిలీస్ కంటే మనకి కంప్లీట్గా 50 కోట్ల మంది కవర్ అవుతారనమాట దీంట్లో. అంటే ఒక యావరేజ్గా 4% ఒక ఫ్యామిలీ అనుకున్నా కూడా. సో ఎవరైతే మనకి బిలో పవర్టీ లైన్ వస్తారో, సో అంటే అఫోర్డ్ చేసుకోలేని వాళ్ళు, ఎవరైతే హాస్పిటల్ ఖర్చులు అవి పెట్టుకోలేని వాళ్ళు ఉంటారో, వాళ్ళందరికీ ఒక 50 కోట్ల మంది వరకు జనాభాలో కవర్ అవుతారనమాట ఈ స్కీమ్ కింద. సో ఇందులో ఒక్కొక్క ఫ్యామిలీకి దాదాపు 5 లక్షల వరకు మనకి క్యాష్లెస్ ట్రీట్మెంట్ కింద యూస్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఏంటంటే మనం ఏదైనా ఒక హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ట్రీట్మెంట్ కోసం, సో మనం ఎలాంటి అమౌంట్ కూడా మనం పే చేయకుండా మనం ట్రీట్మెంట్ అనేది ఫ్రీగా తీసుకునేదానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఓవరాల్గా ఆయుష్మాన్ భారత్ బ్రీఫ్ డీటెయిల్స్ చూద్దాం ఒకసారి మనం. అంటే ఫీచర్స్ ఏంటి, సో మనం ఇది ఎవరికి వర్తిస్తుంది, సో ఎట్లా వాడుకోవాలి, ఇవన్నీ చూద్దాం. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలోనే వర్తిస్తుంది అనమాట. అంటే గవర్నమెంట్ మరియు ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రతి ఒక్క హాస్పిటల్లోనూ ఎలాంటి హాస్పిటల్ అయినా కూడా మనం క్యాష్లెస్ ట్రీట్మెంట్ 5 లక్షల వరకు పొందొచ్చు. సో ఇందులో మనకి ఎలాంటి తప్పులు అవకతవకలు జరగకుండా చూడడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుగా కొన్ని నిబంధనలతో కూడిన ట్రీట్మెంట్ ప్యాకేజెస్ ఒకటి డిజైన్ చేసిందనమాట. సో దీని ద్వారా ఏంటంటే ఈ ట్రీట్మెంట్ ప్యాకేజెస్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారానే మనకి చికిత్స అందించడం జరుగుతుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్స్ మధ్య సహకారంతో ఈ స్కీమ్ నడుస్తుందన్నమాట. సో ప్రతి రాష్ట్రం కూడా వాటికి నచ్చిన విధంగా ఏదైనా ఒక ఇన్సూరెన్స్ పాలసీతో కానీ లేదా మరేదైనా ఒక ఎన్జిఓ అంటే నాన్ ప్రాఫిట్ కంపెనీతో కానీ కలిసి ఈ స్టేట్ హెల్త్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. సో దాని ద్వారా ఈ స్కీమ్ని స్టేట్లో ఇంప్లిమెంట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఆయుష్మాన్ భారత్ వల్ల ఉన్న ముఖ్య ఉపయోగాలు ఏమైనా ఉన్నాయంటే, సో ఒక 4 పాయింట్స్లో చెప్పుకుందాం మనం. సో ఫస్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ మన పాపులేషన్ మొత్తం మీద, అంటే మన ఇండియాలో ఉన్న పాపులేషన్ అంతట్లో కలిపితే మనకి 40% ఆఫ్ ద పాపులేషన్కి హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది అనమాట. అసలు ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో, ఎవరైతే మన ఇన్సూరెన్స్ పాలసీస్ పే చేసుకోలేక లేకపోతే అఫోర్డ్ చేసుకోలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకి 40% ఆఫ్ ద పూర్ పీపుల్కి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుందన్నమాట. సో సెకండ్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ హెల్త్, అంటే కంప్లీట్ సంపూర్ణ ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికి అందేలా అవకాశం ఉంటుందన్నమాట. సో ఇదేంటంటే మనం ఎలాంటి అమౌంట్ మనం పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి, సో మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. సో థర్డ్ బెనిఫిట్ ఏంటంటే పూర్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సమయానికి చేతిలో డబ్బు లేక వైద్యం చేయించుకునే పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఇది ఒక వరంలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఎందుకంటే మనం హెల్త్ ఎమర్జెన్సీ కోసం మనం ఎలాంటి డబ్బులు మనం సేవ్ చేసుకోం కాబట్టి, ఎందుకంటే పూర్ ఫ్యామిలీకి ఆ రోజుకి ఆ రోజు గడవడమే కష్టంగా ఉంటుంది. సో వాళ్ళకి లిమిటెడ్ బడ్జెట్స్తో వాళ్ళు లైఫ్ సాగిస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఎమర్జెన్సీ హెల్త్ రిలేటెడ్ అమౌంట్ లేకపోయినా సరే, వాళ్ళు ఎఫోర్డ్ చేసుకునే పరిస్థితి లేకపోయినా సరే, వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అనమాట అప్ టు 5 లాక్స్ వరకు. అంటే దీంట్లో మళ్ళీ లిమిటేషన్స్ ఏం లేవన్నమాట, ఒక ఫ్యామిలీకి 5 లక్షల వరకు కవర్ అవుతుంది. సో ఈ ఫ్యామిలీలో ఒకరైనా ఉండొచ్చు లేదా 10 మంది అయినా ఉండొచ్చు, ఎంతమంది ఉన్నా కూడా దానికి లిమిటేషన్ ఏం లేకుండా 5 లక్షల వరకు మనం క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఫోర్త్ బెనిఫిట్ ఏంటంటే దీనివల్ల ఇంకొక విధంగా కొంతవరకు నిరుద్యోగం కూడా మనకి తగ్గుతుందన్నమాట. ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ స్టేట్ హెల్త్ ఏజెన్సీస్ ఏవైతే కొత్తగా ఏర్పాటు చేస్తున్నారో, అట్ ది సేమ్ టైం ఇవి ఏవైతే మనకు హెల్త్ సెంటర్స్ కావచ్చు లేకపోతే ఈ ఆయుష్మాన్ భారత్ సంబంధించిన ఏవైతే అఫిలియేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే పెడతారో వాటికి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ అంతా కూడా కొద్ది వరకు అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించడానికి ఉపయోగపడుతుందన్నమాట. సో దీంతోపాటు మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా మనకి ఇంప్రూవ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకి ట్రీట్మెంట్ దొరుకుతుంది కాబట్టి బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్లో. సో మనకి క్వాలిటీ ఆఫ్ హెల్త్ కూడా మనకి సొసైటీలో పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో గైస్, ఆయుష్మాన్ భారత్ గురించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవి. సో దీనికి సంబంధించిన మీరు ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మీరు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన లింక్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఇది అఫీషియల్ గవర్నమెంట్ ఆయుష్మాన్ భారత్ లింక్ అనమాట. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.